రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు పోటీ పడి మరీ నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. శివంపేట మండలంలోని ఆయా గ్రామాల నుంచి నామినేషన్లు సమర్పించేందుకు వచ్చిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. శివంపేట నుంచి పత్రాల శ్రీనివాస్ గౌడ్, గోమార నుంచి పెద్దపట్లూరి లావణ్య మాధవరెడ్డి, వాకిటి హనుమంత్ రెడ్డి, కొత్తపేట నుంచి రేవ సాన్వి రమాకాంత్ రెడ్డి, పాంబండ నుంచి నాగనూళ్ల ఆంజనేయులు, కొంతాన్పల్లి నుంచి ఆకుల శ్రీనివాస్, పిల్లుట్ల నుంచి పెద్దపులి రవిలు నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. రెండవ విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం సర్పంచ్ స్థానాలకు 174, వార్డు స్థానాలకు 767 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ కాసం నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అనేది నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్కి వచ్చిన అందరి దగ్గర నుంచి కూడా నామినేషన్ స్వీకరించడం జరిగింది. మొత్తంగా మనకు శివంపేట మండలంలో 312 వార్డులకు గాను 767 నామినేషన్లు రావడం జరిగింది. సర్పంచ్ పదవులకు సంబంధించి 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన మండలంలో. దానికి సంబంధించి 174 మనకు సర్పంచ్ స్థానాలకు నామినేషన్ రావడం జరిగింది. ఎవరికైనా అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, లేకపోతే ఆ ప్రత్యర్థుల మీద ఏమైనా ఆరోపణలు ఉన్నట్లయితే, రాతపూర్వకంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఆరోగ్య దృష్టికి తీసుకురావాలి. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గజ్వేల్ మండల వ్యాప్తంగా 25 గ్రామాలలో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా గ్రామాల నుండి భారీ ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికారులు నామినేషన్లను పరిశీలించి సరైన డాక్యుమెంట్లు లేని వాటిని తిరస్కరించనున్నారు. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఓ పార్టీ నుండి 6 రెబల్స్ నామినేషన్ వేయడం గమనార్హం. కాగా పార్టీని చూసి కాకుండా వ్యక్తులను చూసి ప్రజలు ఓటు వేస్తారని నాయకులు చెబుతున్నారు. అదేవిధంగా మరో గ్రామం నుండి అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న మొదటి దశ, 25న రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడతలో పలు గ్రామాలు ఏకగ్రీవం దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ మండలంలో ఓ గ్రామం ఏకగ్రీవమైంది. మరో 5 గ్రామాల్లో ఏకగ్రీవం దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. చివరి రోజు వెల్దుర్తి మండలంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటీపడి మరీ తమ నామినేషన్లను సమర్పించారు. పలువురు అభ్యర్థులు భారీ అనుచరగణంతో తరలివచ్చి నామినేషన్లను దాఖలు చేశారు. బండపోసాన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి 100 బైక్లతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. అదేవిధంగా తన ప్యానెల్లోని వార్డు సభ్యులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు. మాసాయిపేట సర్పంచ్ అభ్యర్థిగా చెరుకు సిద్దిరాములు గౌడ్, స్టేషన్ మాసాయిపేట సర్పంచ్ అభ్యర్థిగా స్టేషన్ శ్రీను తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా బండపోసాన్పల్లి సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 ఏళ్ల నుండి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. తన తండ్రి అనంతరెడ్డి గ్రామ సర్పంచ్గా గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీరు సహా పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్న నరేందర్ రెడ్డి తనను ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. సన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను నామినేషన్ జరిగింది. నాకు ప్రజలందరూ, మన గ్రామ ఓటర్లు అందరూ సహకరించి నాకు ఓటు వేసి నేను గెలిపిస్తే గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తానని మా గ్రామ ఓటర్లకు, మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. కొల్చారంలో చివరి రోజు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని 21 పంచాయతీలకు 149 మంది సర్పంచ్ అభ్యర్థులు, 192 వార్డులకు గాను 546 నామినేషన్లు దాఖలయ్యాయి. కొల్చారంలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కరెంటు ఉమాదేవి రాజాగౌడ్, సంగాయిపేటలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పాషం మానస శ్రీనివాసరెడ్డిలు వందలాది మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు కొల్చారం స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ శివమ్మ, యనగండ్ల కాంగ్రెస్ అభ్యర్థి వీరారెడ్డి, కిష్టాపూర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి గోదావరి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశంగౌడ్, పైతరా టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రోళ్ల సుశీల, రంగంపేట పంచాయతీ నుండి స్వతంత్ర అభ్యర్థి పద్మ విజయ నామినేషన్లు సమర్పించారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి. ఎమ్మెల్యే గారు నాకు పూర్తి సహకారంతో బలపరిచిండు. సర్పంచ్గా గెలిచి నా సహశక్తుల అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాను. అందరి సహకారంతో వెంటమ్మ రత్నయ్య అని ఎస్సీ మహిళను నిలబెట్టుకున్నాము. అందరం సహకరిస్తామని మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు హరీష్ రావు ఉన్నాడు, అందరి సహకారంతో ఈసారి మొత్తం గ్రామ అభివృద్ధి వెనుకబడ్డది కాబట్టి డ్రైనేజీలు, సీసీ రోడ్లు, లంబడి తండాల కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. ఎమ్మెల్యేకు కానుకగా ఇచ్చి మేము గ్రామ అభివృద్ధి చేసుకుంటాము.
కేసీఆర్ దగ్గరికి కూడా పోయి కొట్లాడి మేము గ్రామాభివృద్ధి తప్పనిసరి, ఈసారి మాత్రం కంపల్సరి అన్ని విధాల సహకరించి చేస్తామని గ్రామ ప్రజలకు చేయాలి. ఈరోజు 13వ తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రోళ్ళ సుశీలను మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులము సోమన్న గారి భువనప్రకాష్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ మురళీగౌడ్ గారు, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ముఖ్య కార్యకర్తలు, మరి మా గ్రామ ప్రజలు కార్యకర్తలు అందరి సమక్షంలో మేమందరము ఏకతాటిపై నిలబడి మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి మేమందరము మాట్లాడుకోవడం జరిగింది. మేమందరం కూడా మా నాయకులందరం కూడా నిర్ణయించుకొని మా కార్యకర్తలు మా యొక్క ప్రజలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని 29 గ్రామ పంచాయతీలు 256 వార్డులకు గాను 10 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఒక్కో సెక్టార్కు 2 చొప్పున ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. 11న ప్రారంభమైన నామినేషన్లు 13తో ముగిశాయి. 10 సెక్టార్లలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్ స్థానానికి 90, వార్డు మెంబర్ స్థానానికి 634 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు గుర్తు కేటాయింపు, 25న ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటికప్పుడు 10 సెక్టార్ల నుంచి ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఎంపీడీఓ పట్టాభి రామారావు పరిశీలించారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే తెగుల్ నర్సాపు, జంగంరెడ్డిపల్లి, కొండాపూర్, అనంతసాగర్, పిటి వెంకటాపూర్, నిర్మల్ నగర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని మిగతా గ్రామాలు సైతం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరి తుదిపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ కి భారీ మెజార్టీతో గెలిపారని ఇక్కల ప్రజల్ని వేడుకుంటున్నాం. మంత్రి గారి అండదండలతో, హరీష్ రావు గారి అండదండలతో ఈ ఊర్లో ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా నా వంతు కృషి. అదేవిధంగా శేఖర్ గారు గెలిచిన తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నెలలోపే సాల్వ్ చేసే అన్ని గ్రామాలు ఎంతో అభివృద్ది చెందే ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజానికానికి, మండల ప్రజానికానికి నేను విన్నపం చేస్తున్నా, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి విన్నపం చేస్తున్నా. మరియు మన జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి, మరియు మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతరావు సార్ గారి, మరియు నర్సన్న గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇటిక్యాల గ్రామ సర్పంచ్ గా నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మంత్రి గారు మాట ఇచ్చాడు, 10 వార్డులకు 10 వార్డులు గెలిచి టీఆర్ఎస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇటుకల ఒక్క పెంకుటిల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనందరం జనం ఇంటికింటికి వెళ్లి ప్రచారం చేసి టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరుచున్నాను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో చివరి రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. 8 క్లస్టర్లలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు భారీగా నామినేషన్స్ దాఖలు చేశారు. గౌరారం గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా భూమిరెడ్డి వినోద, నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటీ పడి మరీ నామినేషన్లు వేశారు. 8 క్లస్టర్లలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కొలారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భూమిరెడ్డి వినోద నరసింహారెడ్డి పోటీ చేస్తున్నాను. నాకు గౌరవ ప్రజల అండదండగా ఉండాలని సాగుతావున నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం కాబట్టి ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2018-19 కార్యక్రమంలో భాగంగా వర్గల్ మండలంలోని క్లస్టర్ నంబర్ 1గా విభజించడం జరిగింది. క్లస్టర్ 1లో 4 గ్రామ పంచాయతీలు వచ్చాయి. 4 గ్రామ పంచాయతీలలో 1 గౌరారము, సింగాయపల్లి, షేర్పల్లి, గుంటుపల్లి, ఈ 4 గ్రామ పంచాయతీలపై ఒక క్లస్టర్గా విభజించడం జరిగింది. ఈ క్లస్టర్లో మొదటి రోజు నాడు 6 సర్పంచ్లకి 10 వార్డు మెంబర్లకు రావడం జరిగింది నామినేషన్లు. 2వ రోజు నాడు 8 సర్పంచ్లకు, 45 వార్డు మెంబర్లకు, 3వ రోజు నాడు 5 సర్పంచ్లకి, 10 వార్డు మెంబర్లకి మొత్తం కలిపి 19 సర్పంచ్ నామినేషన్లు వేయడం జరిగింది. తర్వాత విలేజ్ సెక్రటరీ అందరి సహకారంతో ఎలాంటి అవకతవకలు లేకుండా సజావుగా ఈ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది ఈ రోజుతోటి.
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపూలు మండలాల్లో చివరి రోజు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా మహమ్మద్ షాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కావేటి మల్లమ్మ, గాజులపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గాడిపల్లి నరసింహారెడ్డి, దుమ్మాట సర్పంచ్ అభ్యర్థిగా నర్ర సుశీల, సూరంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అయ్యగారి నరసింహులు, తిరుమలాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డమీది భాగ్య, దశరథ్ రెడ్డి, యాదవరెడ్డిలతో పాటు ముబారస్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఈదయ్య సహా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాగా ఉన్నారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. మరి తుదిపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.